हाँ रेडिस गुड मॉर्निंग टू ऑल ऑफ द व्यूअर्स माई सेल्फ एम सोमय्या असिस्टेंट प्रोफेसर ऑफ कॉमर्स काकतीय गवर्नमेंट कॉलेज हनमकोंडा मनमु बीकॉम फाइनल ईयर विद्यार्थुलकु मार्जिनल कॉस्ट एंड मैनेजमेंट अकाउंटिंग अनेटटुवंटि सब्जेक्ट नुंची मार्जिनल कॉस्टिंग अनेटटुवंटि टॉपिक नी विवरिंचडं जरुगुतुंदी మార్జినల్ కాస్టింగ్ అనేటటువంటి చాప్టర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ముఖ్యమైనటువంటిది. దీని నుంచి మనకు ఒకటి 10 మార్కుల క్వశ్చన్, ఒకటి 4 మార్కుల క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తం 14 మార్క్స్ మనం స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది. అదేవిధంగా మార్జినల్ కాస్టింగ్ అనేటటువంటిది మనం చూసినట్లయితే ఈ చాప్టర్ ద్వారా మార్జినల్ కాస్టింగ్ను మనం నేర్చుకుంటున్నాం. మార్జినల్ కాస్టింగ్ ఎంటర్ప్రెనర్స్కి, నిర్వాహకులకు, ఇంకా ఉత్పత్తిదారులకు కూడా నిర్ణయాలు తీసుకునేటటువంటి విషయంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ చాప్టర్ నుంచి మనం ఏం నేర్చుకుంటాం అనేటటువంటిది చూసినట్లయితే, వాట్ డూ వీ స్టడీ ఇన్ మార్జినల్ కాస్టింగ్ అనేటటువంటి చాప్టర్ నుంచి మార్జినల్ కాస్ట్, మార్జినల్ కాస్టింగ్, అబ్జార్ప్షన్ కాస్టింగ్ అంటే తెలుగులో సమలీన కాస్టింగ్ అంటే ఏంది, కంట్రిబ్యూషన్, ఇంకా ప్రాఫిట్ వాల్యూమ్ అనాలసిస్, లాభ పరిమాణ విశ్లేషణ, బ్రేక్ ఈవెన్ అనాలసిస్, లాభ నష్టరహిత బిందువు విశ్లేషణ, అదేవిధంగా లిమిటింగ్ ఫ్యాక్టర్ ఆర్ కీ ఫ్యాక్టర్ డిసిషన్స్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రక్షణ అవధి అనేటటువంటి అంశాల గురించి ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మళ్ళొకసారి చూసినట్లయితే మార్జినల్ కాస్ట్ అంటే ఏంది, మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంది, సమలీన కాస్టింగ్ అంటే ఏంది, కంట్రిబ్యూషన్ అంటే ఏంది, అదేవిధంగా లాభ పరిమాణ విశ్లేషణ, లాభ నష్టరహిత బిందువు విశ్లేషణ, కీ ఫ్యాక్టర్ నిర్ణయాలు తీసుకునేటటువంటిది, రక్షణ అవధి అనేటటువంటి అంశాలను ఈ చాప్టర్ ద్వారా మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మార్జినల్ కాస్ట్ అంటే ఏమిటి అనేటటువంటిది మనం చూసినట్లయితే, మార్జినల్ కాస్ట్ ఈజ్ ద అడిషనల్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎన్ అడిషనల్ యూనిట్ ఆఫ్ ప్రొడక్ట్, ఇట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ కాస్ట్. మనం తెలుగులో చూసినట్లయితే ఇవ్వబడినటువంటి ఏ ఉత్పత్తి పరిమాణం వద్ద అయితే ఉత్పత్తి ఒక యూనిట్ పెంచినా లేదా తగ్గించినా మొత్తం వ్యయం మారుతుందో దానిని ఉపాంత వ్యయంగా లేదా మార్జినల్ వ్యయంగా లేదా చెరవ్యయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఉదాహరణకి మనం 100 యూనిట్ల ఉత్పత్తి చేసినప్పుడు మనకు చెరవ్యయాలు 10 రూపాయలు అయితే మొత్తము వ్యయము 1000 రూపాయలు అవుతుంది. అదే మనం 101 ప్రొడ్యూస్ చేసినట్లయితే మనకు 1010 రూపీస్ అవుతుంది. అంటే 100 కన్నా ఎక్స్ట్రా ఒక యూనిట్ మనం పెంచితే ఒక 10 రూపీస్ పెరిగింది. సో ఆ రకంగా మనం ఉత్పత్తిని పెంచినా తగ్గించినా అదే మోతాదులో మారేటటువంటి వ్యయాలను మార్జినల్ కాస్ట్, మార్జినల్ వ్యయం అని చెప్పి మనం చెప్పొచ్చు. సో రెండవ అంశము మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంది. ఫస్ట్ది మనం మార్జినల్ కాస్ట్ చూసినాం, రెండవది మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటిది అనేటటువంటిది మనం చూసినట్లయితే, ద అకౌంటింగ్ సిస్టమ్ ఇన్ విచ్ వేరియబుల్ కాస్ట్ ఆర్ చార్జ్డ్ టు కాస్ట్ యూనిట్స్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ ద పీరియడ్ ఆర్ రిటర్న్ ఆఫ్ ఇన్ ఫుల్ అగైనిస్ట్ ద అగ్రిగేట్ కంట్రిబ్యూషన్. ఇట్ ఈస్ ద స్పెషల్ వాల్యూ ఇన్ డిసిషన్ మేకింగ్. అంటే ఇక్కడ స్థిర మనం ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్లుగా టోటల్ కాస్ట్ను సెగ్రిగేట్ చేసేటటువంటి విధానం మార్జినల్ కాస్టింగ్లో మనం చూస్తాము. సో ఇక్కడ చూసినట్లయితే ఒక నిర్ణీత పరిమాణపు ఉత్పత్తి వద్ద ఉన్న సగటు ఉత్పత్తి వ్యయం ఆ పరిమాణం ఉత్పత్తి కన్నా ఒక యూనిట్ ఉత్పత్తిని పెంచినా లేదా తగ్గించినా మారుతుంది. ఇది ఎట్లా మారుతుంది అంటే మొత్తం వ్యయాలను స్థిర చర వ్యయాలుగా మనం నిర్ణయం చేసి చెర వ్యయాలను మాత్రమే లెక్కించడం అనేటటువంటిది దీంట్లో జరుగుతుంది. ఆ రకంగా మనం ఉత్పత్తిని పెంచినా తగ్గించినా కూడా మారేటటువంటి వ్యయాలనే మార్జినల్ వ్యయంగా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో వ్యయాల యొక్క లక్షణాలను బట్టి, వ్యయాలను మనం దీంట్లో సూచించేటటువంటి విధానాన్ని బట్టి వ్యయాలను స్థూలంగా 3 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. ఒకటి స్థిర వ్యయాలు, రెండవది చెరవ్యయాలు, మూడవది నిర్వహణ వ్యయాలు. సో ఈ నిర్వహణ వ్యయాలనే పాక్షిక స్థిర వ్యయాలు, పాక్షిక చెరవ్యయాలు అని కూడా మనం చెప్పవచ్చు.
స్థిర వ్యయాలను మనం చూసినట్లయితే మనం ఉత్పత్తిని పెంచినా తగ్గించినా మారనటువంటి వ్యయాలను స్థిరంగా ఉండేటటువంటి వ్యయాలను స్థిర వ్యయాలుగా మనం చెప్పొచ్చు. స్థిర వ్యయాలకు ఉదాహరణలుగా ఫ్యాక్టరీ బిల్డింగ్ యొక్క రెంటు, భవనాలు, ఇంకా యంత్రాలు మొదలైనటువంటి వాటిని స్థిర వ్యయాలుగా మనం చెప్పుకోవచ్చు. మనం ఉత్పత్తి చేసినా చేయకపోయినా ఈ స్థిర వ్యయాలు అనేటటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా రెండవ అంశము చరవ్యయాలను మనం చూసినట్లయితే, చరవ్యయాలు అనేటటువంటివి మనం అదనంగా ఉత్పత్తి చేస్తే అదనంగా అంతే మోతాదులో అయ్యేటటువంటివి. మనం ఒక యూనిట్ చరవ్యయాన్ని, ఒక యూనిట్ చరవ్యయం 10 రూపాయలు అయితే మనం 10 యూనిట్స్కి మనం పెంచినట్లయితే చరవ్యయం 100 రూపాయలు అవుతుంది. సో అంటే ఉత్పత్తిని పెంచినా తగ్గించినా అదే నిష్పత్తిలో మారేటటువంటి వ్యయాలను చరవ్యయాలుగా మనం చెప్పొచ్చు. ఉదాహరణకి ముడి పదార్థాల వ్యయము, శ్రామికులకు ఇచ్చేటటువంటి వ్యయము మొదలైనటువంటి వాటిని చరవ్యయాలుగా మనం చెప్పొచ్చు. మూడవ అంశము నిర్వహణ వ్యయాలు. సో మార్జినల్ కాస్టింగ్లో ఈ నిర్వహణ వ్యయాలు అనేటటువంటివి చాలా కీలకమైనటువంటివి. వీటిని మనము ఇక్కడ స్థిర చరవ్యయాలుగా వర్గీకరించడం అనేటటువంటిది జరుగుతుంది. అసలు నిర్వహణ వ్యయాలు అంటే ఏంది అనేటటువంటిది మనం చూసినట్లయితే, మనము ఉత్పత్తిని పెంచినప్పుడు సో వ్యయం పెరుగుతున్నప్పటికీ అదే నిష్పత్తిలో వ్యయం పెరిగినటువంటి వాటిని మనం నిర్వహణ వ్యయాలుగా మనం చెప్పొచ్చు. ఉదాహరణకి మనం ఒక జిరాక్స్ మిషన్, ఒక షాప్ పెట్టుకున్నాం అనుకోండి. షాప్ రెంట్ తీసుకుంటాం, రెంట్ అనేటటువంటిది ఫిక్స్డ్ కాస్ట్, జిరాక్స్ మిషన్ అనేటటువంటిది కూడా స్థిర వ్యయం కిందికి వస్తుంది. మనకు బాగా గిరాకీ ఉండేటటువంటి నేపథ్యంలో మనం అడిషనల్గా ఇంకొక జిరాక్స్ మిషన్ని తీసుకోవచ్చు. అట్లా తీసుకున్నప్పుడు మనకు అది షాప్ రెంట్ అనేటటువంటిది అడిషనల్గా పడదు. అంటే మనకు ఫిక్స్డ్ కాస్ట్ కొంతమేరకు పెరుగుతుంది, కానీ సేమ్ రేషియోలో ఇది పెరగట్లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా జిరాక్స్ అయ్యేటటువంటి చరవ్యయాన్ని మనం తీసుకున్నట్లయితే, చరవ్యయంలో పేపర్ కాస్టు, బాయ్ కాస్టు ఇట్లాంటివి అనేటటువంటివి అడిషనల్గా ఖచ్చితంగా మారుతుంటాయి. అది ఎంత పెరగాలనో అంత పెరుగుతుంటుంది, కానీ నిర్వహణ వ్యయాల్లో కొంత పోర్షన్ మాత్రం అంత మేరకు పెరగదు. సో ఈ నిర్వహణ వ్యయాలను వివిధ అంశాల ద్వారా స్థిర చర వ్యయాలుగా మార్చడం అనేటటువంటిది ఇందులో చేయాలి, మార్జినల్ కాస్టింగ్లో చేయడం జరుగుతుంది. సో ఇట్లా వ్యయాలన్నింటినీ కూడా మనం స్థిర చర వ్యయాలుగా మార్చి మార్జినల్ కాస్టింగ్లో మనం నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్, మార్జినల్ కాస్ట్ల యొక్క లక్షణాలు ఏంది, మార్జినల్ వీటి లక్షణాలు ఏంటి అనేటటువంటిది మనం చూస్తే, మార్జినల్ కాస్టింగ్లో ప్రధానంగా మనం సెగ్రిగేషన్ ఆఫ్ కాస్ట్స్, అంటే వ్యయాలనన్నింటిని కూడా విభజించడం జరుగుతుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా నిర్వహణ వ్యయాలను కూడా ఇక్కడ స్థిర చర వ్యయాలుగా విభజించడం జరుగుతుంది. అన్ని వ్యయాలను కూడా స్థిర చర వ్యయాలుగా మనం వర్గీకరించాలి. అదేవిధంగా మార్జినల్ కాస్ట్లు, మార్జినల్ కాస్ట్లనే మనం ఇంకొక రకంగా చర వ్యయాలు అని కూడా అనొచ్చు, వీటినే ఉపాంత వ్యయాలు అని కూడా అంటాము. అయితే ఈ వ్యయాలను మాత్రమే మనము నిర్ణయాలు తీసుకునేటటువంటి దాంట్లో కీలకంగా భావించడం జరుగుతుంది. ఈ వ్యయాలను ఉత్పత్తి వ్యయంగా భావించి ఆయా ఉత్పత్తులకు, మనం ఏ వస్తువులను అయితే తయారు చేస్తామో ఆ వస్తువులకి నేరుగా కేటాయించడం అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మూడవది ఫిక్స్డ్ కాస్ట్లు, స్థిర వ్యయాలు అనేటటువంటివి. స్థిర వ్యయాలన్నింటినీ కూడా ముందే లెక్కించి వీటిని కాల వ్యయాలుగా భావించి మొత్తం వ్యయాలను కాస్టింగ్ లాభ నష్టాల ఖాతాకు మళ్లించి రద్దు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకా ఈ ఇన్వెంటరీ వాల్యుయేషన్, ముగింపు సరుకు నిల్వ ఎట్లా లెక్కించాలి అనేటటువంటి దాంట్లో మార్జినల్ కాస్టింగ్లో సపరేట్గా తయారీలో ఉన్న సరుకు, అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కానివ్వండి, తయారైన సరుకు ఫినిష్డ్ గూడ్స్ కానివ్వండి, కేవలం ఉపాంత వ్యయము లేదా చర వ్యయం ఆధారంగానే లెక్కించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ స్థిర వ్యయాలను పరిగణలోకి తీసుకోము. అంటే ముగింపు సరుకు విలువ మనకు మార్కెట్ వాల్యూ కన్నా ఇక్కడ తక్కువగా కనిపిస్తుంటుంది. అదేవిధంగా కంట్రిబ్యూషన్ అనేటటువంటిది ఇంకొక ఈ మార్జినల్ కాస్టింగ్లో ముఖ్యమైనటువంటి భావనగా కంట్రిబ్యూషన్ అనేటటువంటి దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇందులో అమ్మకాలకు చరవ్యయాలకు మధ్య ఉండేటటువంటి వ్యత్యాసాన్నే కంట్రిబ్యూషన్ అనేటటువంటి దానిగా మనం చెప్పొచ్చు. ఈ కంట్రిబ్యూషన్ ఆధారంగానే లాభం అనేటటువంటిది నిర్ణయించడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ప్రైసింగ్, ధర నిర్ణయం,
మార్జినల్ కాస్టింగ్ లో అతి ముఖ్యమైనటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే మనం ధరను నిర్ణయించవచ్చు. కాంట్రిబ్యూషన్ మరియు ఉపాంత వ్యయం ఆధారంగా అంటే చరవ్యయం ఆధారంగా ధర నిర్ణయించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇవి మార్జినల్ కాస్టింగ్ యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. మనము ఇంకొక కాస్టింగ్ అనేటటువంటిది చూసినట్లయితే అబ్జార్ప్షన్ కాస్టింగ్ అనేటటువంటిది సంలీన కాస్టింగ్. ఈ మార్జినల్ కాస్టింగ్కి సంలీన కాస్టింగ్కి మధ్య వ్యత్యాసం ఏంది, అసలు సంలీన కాస్టింగ్ అంటే ఏంది అనేటటువంటిది మనం చూసినట్లయితే వివిధ ప్రక్రియలకు దశలకు లేక వస్తువులకు చరవ్యయాలు మరియు స్థిర వ్యయాలు అనగా మొత్తం వ్యయాలను ఛార్జ్ చేసేటటువంటి పద్ధతినే సంలీన కాస్టింగ్ అంటాము. మనం ఇంతకుముందు మార్జినల్ కాస్టింగ్లో మనం ఏమని చెప్పుకున్నామంటే కేవలం చరవ్యయాలను మాత్రమే ఉత్పత్తికి ఛార్జ్ చేయడం జరుగుతుంది అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ సంలీన కాస్టింగ్ విధానంలో అన్ని వ్యయాలను కూడా, స్థిర వ్యయాలను చరవ్యయాలను అన్నింటినీ కూడా ఉత్పత్తికి మొత్తం వ్యయంగా ఉత్పత్తికి ఛార్జ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో అబ్జార్ప్షన్ కాస్ట్ ఈజ్ ఎ టోటల్ కాస్ట్ టెక్నిక్ అండర్ విచ్ టోటల్ కాస్ట్ దట్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ఈజ్ ఛార్జ్డ్ టు ప్రొడక్షన్ అనేటటువంటిది మనం గమనించవచ్చు. మనకు ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలను మనం చూసినట్లయితే సంలీన కాస్టింగ్కు మరియు మార్జినల్ కాస్టింగ్కు ప్రధానమైనటువంటి వ్యత్యాసాలు ఏంటి అనేటటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఇది ప్రధానంగా మూడు వ్యత్యాసాలను మనం లెక్కించవచ్చు చూడవచ్చు. స్థిర చర వ్యయాలు అనేటటువంటిది, మనం మార్జినల్ కాస్టింగ్ విధానంలో అన్ని వ్యయాలను కూడా స్థిర వ్యయాలు చర వ్యయాలుగా మనం వర్గీకరించడం జరుగుతుంది. అయితే సంలీన కాస్టింగ్లో వర్గీకరించి మార్జినల్ కాస్టింగ్లో కేవలం చరవ్యయాలనే మనం నిర్ణయానికి తీసుకుంటాం, కానీ సంలీన కాస్టింగ్లో స్థిర వ్యయాలు చరవ్యయాలు అన్నింటిని కూడా కలిపేసి మనం నిర్ణయం తీసుకోవడానికి ఉత్పత్తి ధర నిర్ణయించడానికి తీసుకోవడం జరుగుతుంది. సో రెండవది ముగింపు సరుకు విలువ కట్టడం ఎలా అనేటటువంటిది మనం చూసినట్లయితే మార్జినల్ కాస్టింగ్ విధానంలో తయారీలో ఉన్న సరుకు కానీ తయారైన సరుకు విలువను కానీ మనం నిర్ణయించేటప్పుడు కేవలం మార్జినల్ వ్యయాలను అంటే చరవ్యయాలను మాత్రమే లెక్కలోకి తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ సంలీన కాస్టింగ్లో ఇందులో మొత్తం వ్యయాలను లెక్కలోకి తీసుకోవడం అనేటటువంటిది జరిగి ఆ రకంగా ముగింపు సరుకు విలువ లెక్కించడం జరుగుతుంది. ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు అప్పుడు స్థిర చర తీసుకుంటారు కాబట్టి మార్కెట్ వాల్యూతో పోల్చితే ఇక్కడ మార్కెట్ వాల్యూకు దగ్గరగా ఉంటుంది, కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు ముగింపు సరుకు విలువ. అదే మన మార్జినల్ కాస్టింగ్లో అయితే కేవలం చరవ్యయాలనే తీసుకుంటాం కాబట్టి తక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాభాల లెక్కింపు అనేటటువంటిది, లాభాలను ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటుంది ఈ రెండు సిస్టంలలో, మార్జినల్ కాస్టింగ్ అనేది సంలీన కాస్టింగ్ అనేటటువంటి దాంట్లో. మార్జినల్ కాస్టింగ్ అనేటటువంటి దాంట్లో అమ్మకాల నుంచి మనం చరవ్యయాలను తీసివేస్తే వచ్చేటటువంటి కంట్రిబ్యూషన్ ఆధారంగానే మనం లాభాల లెక్కింపు అనేటటువంటిది చేయడం జరుగుతుంది. కంట్రిబ్యూషన్ స్థిర వ్యయం కన్నా కొంచెం ఎక్కువ ఉంటే లాభంగా మనం దాన్ని తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంటుంది. కానీ ఇక్కడ సంలీన కాస్టింగ్లో అమ్మకాలు మైనస్ మొత్తం వ్యయాలు, అమ్మకాల నుంచి అన్ని వ్యయాలను స్థిర చర వ్యయాలను తీసివేస్తే మనకు వచ్చినటువంటిదే ఇది లాభంగా మనం చెప్పవచ్చు. సో ఇవి ఇప్పటివరకు మనం చర్చించినటువంటి అంశాలను చూసినట్లయితే మార్జినల్ కాస్టింగ్ అనేటటువంటి చాప్టర్లో మార్జినల్ కాస్ట్ అంటే ఏంది, మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంది, ఇంకా అదేవిధంగా సంలీన కాస్టింగ్ అంటే ఏంది, ఇంకా కంట్రిబ్యూషన్ అంటే ఏంది అనేటటువంటి అంశాలను సూక్ష్మంగా తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనము ఉపాంత వ్యయ సమీకరణం మార్జినల్ కాస్టింగ్ స్టేట్మెంట్ ఎట్లా ఉంటుంది అనేటటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఉపాంత వ్యయ సమీకరణంలో ఫస్ట్ మనకి అమ్మకాలు సేల్స్ అనేటటువంటివి వస్తాయి. ప్రతి అంటే ఎన్ని రకాల ఉత్పత్తులు చేసినా అన్నిటి యొక్క అమ్మకాలను మనం తీసుకుంటాం. అమ్మకాలు అంటే టోటల్ సేల్స్, మొత్తం అమ్మకాలను తీసుకోవాలి. ఎన్ని యూనిట్స్ అయితే అన్ని యూనిట్స్ ఇంటూ రేటు వేసుకుంటే మనకి మొత్తం అమ్మకాలు వస్తుంది. దాని నుంచి వేరియబుల్ కాస్ట్లను తీసేయాలి అంటే చరవ్యయాలను తీసివేయాలి. చరవ్యయాలు అనేటటువంటివి మీకు ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది, అవి ప్రత్యక్ష వ్యయాలన్నీ కూడా చరవ్యయాలు అవుతాయి. అదేవిధంగా మార్జినల్ కాస్టులన్నీ కూడా చరవ్యయాలు అవుతాయి.
వాటిని రా మెటీరియల్స్ కావచ్చు, శ్రామికులకు ఇచ్చేటటువంటివి కావచ్చు, అనేక ఇంకా ఇతర ప్రత్యక్ష ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా చెరవేయాలి. సో అమ్మకాల నుంచి ఈ చెరవేయాలను మనం తీసివేయాలి. తీసివేస్తే వచ్చినటువంటిదే కంట్రిబ్యూషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మనకి కంట్రిబ్యూషన్ అనేటటువంటిది అమ్మకాల నుంచి చెరవేయాలను తీసివేస్తే వస్తుంది. ఈ కంట్రిబ్యూషన్లో ప్రధానంగా కంట్రిబ్యూషన్ నుంచి మార్జినల్ కాస్టింగ్ సమీకరణంలో మళ్ళీ ఒకటి తీసివేయాల్సింది ఏంటంటే స్థిర వ్యయము అనేటటువంటిది. ఈ స్థిర వ్యయం అనేటటువంటిది మొత్తం సంస్థకు ఉండొచ్చు, లేదా ఒక్కొక్క ఇండివిజువల్ ప్రొడక్షన్ కూడా ఉండొచ్చు. అప్పుడు కంట్రిబ్యూషన్ నుంచి స్థిర వ్యయం తీసివేస్తే మనకు లాభం కానీ నష్టం కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అది ఉపాంత వ్యయ సమీకరణం, చాలా కీలకమైనటువంటిది. అమ్మకాలు మైనస్ చెరవ్యయాలు చేస్తే వచ్చేటటువంటిదే కంట్రిబ్యూషన్. కంట్రిబ్యూషన్ నుంచి స్థిర వ్యయాలను తీసివేస్తే వచ్చినటువంటిదే లాభం లేదా నష్టంగా మనం చెప్పవచ్చు. అసలు ఇక్కడ కంట్రిబ్యూషన్ అంటే ఏంది అనేటటువంటిది మనం చూసినట్లయితే, కంట్రిబ్యూషన్ అనేటటువంటి భావన ఏంటిది అనేటటువంటిది మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ అమ్మకాలకు మరియు చెరవ్యయాలకు మధ్య ఉండేటటువంటి తేడానే కంట్రిబ్యూషన్గా మనం చెప్పవచ్చు. దీనిని యూనిట్లలో చెప్పవచ్చు, మొత్తం విలువలో కూడా చెప్పవచ్చు కంట్రిబ్యూషన్ని. కంట్రిబ్యూషన్ని మనం చూసినట్లయితే అమ్మకాలకు మరియు చెరవ్యయాలకు మధ్య వ్యత్యాసాన్నే కంట్రిబ్యూషన్గా చెప్పవచ్చు. దీన్ని యూనిట్లలో మరియు మొత్తంలో కూడా చెప్పవచ్చు. ఈ కంట్రిబ్యూషన్ భావనను ఇంకా అంటే ఎక్స్పాండ్ చేసినట్లయితే, కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు మైనస్ చెరవ్యయాలు. దీన్ని ఇంకొక రకంగా అమ్మకాలు మైనస్ చెరవ్యయాలు బదులుగా స్థిర వ్యయం ప్లస్ లాభం ఆధారంగా కూడా మనం చెప్పవచ్చు. కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు స్థిర వ్యయం ప్లస్ లాభం. సో కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అని కూడా రావచ్చు. అదేవిధంగా అమ్మకాలు మైనస్ చెరవ్యయాలు ఈజ్ ఈక్వల్ టు స్థిర వ్యయాలు ప్లస్ లాభం అనేటటువంటి దానిగా కూడా మనం చెప్పవచ్చు. కంట్రిబ్యూషన్ మనకి యూనిట్లలో కావాలంటే అమ్మకం ధర ఒక యూనిట్కి తీసుకొని దాంట్లో నుంచి చెరవ్యయం కూడా ఒక యూనిట్కి తీసుకున్నట్లయితే వచ్చేటటువంటిదే కంట్రిబ్యూషన్. ఇక్కడ సింపుల్గా మనం ఇంగ్లీష్ లెటర్స్ ఆధారంగా కూడా కంట్రిబ్యూషన్ను లెక్కించవచ్చు. సి అంటే కంట్రిబ్యూషన్, కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సి ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ వి, కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఆర్ కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. అదేవిధంగా ఈ నాలుగు అంశాలు మనకి ఇందులో కనిపిస్తున్నాయి కంట్రిబ్యూషన్ అనేటటువంటి దాంట్లో. మొత్తం మీద సేల్స్ వీటిని ఇంకొక రకంగా చూసినట్లయితే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్గా కూడా మనం రాసుకోవచ్చు. సో ఈ నాలుగిట్లో నాలుగు అంశాలలో ఏది ఏ మూడు ఉన్నా కూడా నాలుగో దాన్ని మనం తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ కంట్రిబ్యూషన్ భావననే మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తీసుకున్నట్లయితే, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ద్వారా తీసుకున్నట్లయితే, ఉదాహరణకి సేల్స్ అమ్మకాలు ఒక 10,000 ఉంటే, చెరవ్యయం 6,000 ఉన్నప్పుడు, స్థిర వ్యయం 3,000 ఉంటే కంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసినటువంటిదే అమ్మకాలు మైనస్ చెరవ్యయం అనేటటువంటిది. అదేవిధంగా లాభం ఈజ్ ఈక్వల్ టు కూడా మనకి ఫార్ములా తెలుసు. ఏంటిది? కంట్రిబ్యూషన్ నుంచి స్థిర వ్యయం తీసివేస్తే వచ్చేటటువంటిదే లాభం. అదేవిధంగా అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు మనం ఇంకో రకంగా కంట్రిబ్యూషన్ ప్లస్ చెరవ్యయం అని కూడా చెప్పొచ్చు. సో పై అంశాన్నే పై ప్రాబ్లమ్నే మనం చూసినట్లయితే ఇక్కడ మనం కంట్రిబ్యూషన్ భావనలో కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు అనేటటువంటిది అమ్మకాలు మైనస్ చెరవ్యయం అంటే 10,000 మైనస్ 6,000 అంటే 4,000 ఉంటుంది. సో ఈ 4,000 మనకు వచ్చినటువంటి కంట్రిబ్యూషన్. ఒకవేళ మనం లాభం రావాలంటే 4,000 కంట్రిబ్యూషన్లో నుంచి స్థిర వ్యయం 3,000 తీసేస్తే మనకు ఎంత వస్తుంది? 1,000 వస్తుంది. అది లాభంగా మనం చెప్పవచ్చు. దీన్నే ఇంకొక కాన్సెప్ట్ మనం చూసినట్లయితే లాభ పరిమాణ నిష్పత్తి, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో, లాభ పరిమాణ నిష్పత్తి అనేటటువంటిది. దీనికి చాలా ప్రాధాన్యత ఉంది మార్జినల్ కాస్టింగ్లో. ఇక్కడ లాభానికి
అనగా కంట్రిబ్యూషన్, ఇక్కడ మార్జినల్ కాస్టింగ్లో లాభం అన్న కంట్రిబ్యూషనే, కంట్రిబ్యూషన్ అన్న లాభంగానే పరిగణించడం జరుగుతుంది. దీనికి కంట్రిబ్యూషన్కు అమ్మకాలకు మధ్య ఉండేటటువంటి సంబంధాన్నే లాభ పరిమాణ నిష్పత్తి తెలియజేస్తుంది, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో తెలియజేస్తుంది. సో ఇక్కడ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు మనం సూత్రాలను తీసుకున్నట్లయితే కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100, పీబీ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. అదేవిధంగా పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఇంకొక రకంగా కూడా చెప్పినట్లయితే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 అని కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనం ఈ సూత్రం ద్వారా, ఈ ఒక్క పీవీ రేషియో సూత్రం ద్వారా కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు తెలుసుకోవచ్చు, సేల్స్ ఈజ్ ఈక్వల్ టు కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పీవీ రేషియో, అదేవిధంగా సేల్స్ ఈజ్ ఈక్వల్ టు కంట్రిబ్యూషన్ బై పీవీ రేషియో. సో ఈ రకంగా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనము ఒక ప్రాబ్లం రూపంలో దీన్ని తీసుకున్నట్లయితే కంట్రిబ్యూషన్ పీవీ రేషియో చూసుకున్నట్లయితే ఇఫ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000, వేరియబుల్ కాస్ట్ 6,000 ఉంటే మనం కంట్రిబ్యూషన్ అనేటటువంటి దాన్ని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, అంటే 10,000 నుంచి 6,000ను తీసేస్తే మనకు వచ్చినటువంటిదే కంట్రిబ్యూషన్, అది 4,000. దీన్ని పీవీ రేషియో రూపంలో ఎట్లా చేస్తాం అనేటటువంటిది మనం చూసినట్లయితే పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు మనకు అందరికీ తెలుసు ఏంటిది, కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఇక్కడ కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు మనం చూసినట్లయితే అమ్మకాలు మైనస్ చెరవ్యయం అనేటటువంటిది. మనకు అమ్మకాలు ఎంత వచ్చింది, 10,000 ఉంది. అదేవిధంగా వేరియబుల్ కాస్ట్ అంటే చెరవ్యయాలు ఎంత ఉన్నాయి, 6,000 ఉన్నాయి. సో దీంట్లో 10,000 నుంచి 6,000 తీసేస్తే మనకు వచ్చినటువంటిది కంట్రిబ్యూషన్ ఎంత, 4,000. ఇప్పుడు పీవీ రేషియోని మనం తెలుసుకోవడం ఎట్లా అంటే పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. మనకు ఆల్రెడీ కంట్రిబ్యూషన్ వచ్చింది 4,000, సేల్స్ తెలుసు 10,000. 4,000 బై 10,000 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 40%, ఇది కంట్రిబ్యూషన్. అదేవిధంగా పీవీ రేషియోను ఇతర పద్ధతుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అనదర్ మెథడ్ ఏంటంటే చేంజ్ ఇన్ కంట్రిబ్యూషన్ బై చేంజ్ ఇన్ సేల్స్ అనేటటువంటిది, లేదా చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ అనేటటువంటి ఫార్ములా ఆధారంగా కూడా లాభ పరిమాణ నిష్పత్తిని తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ పద్ధతిలో ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాం. సో చేంజ్ ఇన్ సేల్స్ బై చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ అనేటటువంటి దాని ద్వారా లాభంలో తేడా లేదా లాభంలో వ్యత్యాసము డివైడెడ్ బై అమ్మకాలలో వ్యత్యాసము ఇంటూ 100 వేసినట్లయితే పీవీ రేషియో వస్తుంది వేరే మెథడ్ ద్వారా. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ ప్రాబ్లం ద్వారా లాభ పరిమాణ నిష్పత్తిని తెలుసుకుందాం. ఇందులో పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు అనేటటువంటిది మీకు ఫార్ములా ముందే చెప్పడం జరిగింది, లాభంలో వ్యత్యాసము డివైడెడ్ బై అమ్మకాలలో వ్యత్యాసం. ఇక్కడ 2015లో అమ్మకాలు 20,000 ఉన్నాయి, 2016లో అమ్మకాలు 22,000 ఉన్నాయి. ఇందులో అమ్మకాలలో వ్యత్యాసం ఎంత, 2,000. అదేవిధంగా 2015లో లాభం 1,000, 2016లో లాభం 1,600. సో దీంట్లో ఉండేటటువంటి వ్యత్యాసం 600. ఇక్కడ పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు 600 బై 2,000 ఇంటూ 100 వేసినట్లయితే మనకి 30% వచ్చే అవకాశం ఉంది. ఇది పీవీ రేషియో. అయితే ఈ లాభ పరిమాణ నిష్పత్తి వల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయి, మనం ఇప్పటివరకు కంట్రిబ్యూషన్ అనేటటువంటి భావనను తెలుసుకోవడం జరిగింది, పీవీ రేషియో లాభ పరిమాణ నిష్పత్తి అనేటటువంటి రెండు భావనలను తెలుసుకోవడం జరిగింది. కంట్రిబ్యూషన్ అనేటటువంటి దాంట్లో ప్రధానంగా మనం ఏం చూసినాము, అమ్మకాలకు చెరవ్యాలకు మధ్య ఉండేటటువంటి వ్యత్యాసాన్నే కంట్రిబ్యూషన్ అంటాము అని చెప్పుకోవడం జరిగింది. కంట్రిబ్యూషన్నే ప్రధానంగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది లాభంగా అని కూడా మనం అనుకున్నాం. ఇక్కడ కంట్రిబ్యూషన్లో స్థిర వ్యయాలు మరియు లాభము అనేటటువంటివి కలిసి ఉంటాయి అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. రెండవ అంశం మనం నేర్చుకునేటటువంటిది లాభ పరిమాణ నిష్పత్తి అనేటటువంటిది, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. ఇది ప్రాఫిట్కి వాల్యూమ్కి ప్రైస్కి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది ప్రధానంగా. అంటే
అమ్మకాల పరిమాణానికి లాభానికి, అంటే లాభం అంటే ఇక్కడ కంట్రిబ్యూషన్నే మనం తీసుకుంటాము, లాభానికి మరియు అమ్మకాలకు వీటికి మధ్య అమ్మకాల ఉత్పత్తిని పెంచినట్లయితే, అమ్మకాల పరిమాణాన్ని పెంచినట్లయితే లాభం మీద ప్రభావం ఎట్లా ఉంటుంది అనేటటువంటిది ఇది చెప్తుంది. సో పీవి రేషియో ఈజ్ ఈక్వల్ టు మనం తెలుసుకున్నాం ఆల్రెడీ, కంట్రిబ్యూషన్ బై అమ్మకాలు ఇంటూ 100 అనేటటువంటిది. సో అదేవిధంగా మనం మన పీవీ రేషియోను ఇంకొక రకంగా కూడా తెలుసుకోవచ్చు అని చెప్పుకున్నాం. 2 సంవత్సరాల అమ్మకాలు, 2 సంవత్సరాల లాభాలు, లేదా 2 సంవత్సరాల అమ్మకాలు, లేదా 2 సంవత్సరాల మొత్తం వ్యయాలు. అమ్మకాలు మొత్తం వ్యయం ఇచ్చిన, అమ్మకాలు లాభం ఇచ్చిన, ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే మనం పీవీ రేషియో తెలుసుకోవచ్చు. సో ఇక్కడ 2 సంవత్సరాల వివరాల ఆధారంగా మనం పీవీ రేషియో తెలుసుకున్నాం. పీవీ రేషియో వల్ల ఉపయోగాలు ఏంటి అనేటటువంటిది మనం చూసినట్లయితే, ప్రధానంగా 3 రకాలుగా దీనివల్ల బెనిఫిట్స్ మనం పొందవచ్చు. 1, లాభ నష్టరహిత బిందువును తెలుసుకోవడం, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం, లాభ నష్టరహిత బిందువును తెలుసుకోవడం 1. 2, ఇచ్చిన అమ్మకాలకు లాభాన్ని తెలుసుకోవడం, అంటే ఇన్ని అమ్మకాలు ఉంటే లాభం ఎంత వస్తుంది అనేటటువంటి అంశాన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంత లాభం రావాలంటే, ఆశించిన లాభం ఇంత రావాలంటే ఎంత అమ్మకాలు జరపాలి, సో నాకు ఇంత లాభం కావాలనుకుంటున్నా, నేను సేల్స్ను ఎంత పెంచాలా అనేటటువంటి ఈ 3 అంశాలను మనం లాభ నష్టరహిత ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో ద్వారా, పీవీ రేషియో ద్వారా 3 అంశాలను మనం తెలుసుకుంటున్నాం. ప్రధానంగా బీఈపీ అనేటటువంటిది లాభ నష్టరహిత బిందువు, ఇన్ని అమ్మకాలు ఉంటే లాభం ఎంత వస్తుంది, ఇంత లాభం రావాలంటే అమ్మకాలు ఎంత జరపాలి అనేటటువంటి 3 అంశాల గురించి ఈ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ముఖ్యమైనటువంటి అంశము మార్జినల్ కాస్టింగ్లో లాభ నష్టరహిత బిందువు అనేటటువంటిది. ఈ లాభ నష్టరహిత బిందువునే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం మనం. సో ఇది వ్యయం, పరిమాణం, లాభాల మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని మరింత విశ్లేషణాత్మకంగా మనకు చెప్తుంది. ఏ పరిమాణం వద్దనైతే మొత్తం వ్యయాలు మొత్తం రాబడికి సమానంగా ఉంటాయో దానిని లాభ నష్టరహిత బిందువు అంటాం. ఏ ఉత్పత్తి పరిమాణం వద్దనైతే మొత్తం వ్యయాలు మొత్తం అమ్మకాలకు లేదా మొత్తం రాబడికి సమానంగా ఉంటాయో దానిని లాభ నష్టరహిత బిందువు అంటాం. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ స్థాయి వద్ద లాభం కానీ నష్టం కానీ ఉండదు. సో ఈ స్థాయిని తొందరగా చేరుకోవాలని కొత్త సంస్థలు భావిస్తుంటాయి. ఈ స్థాయిని చేరుకున్న తర్వాత వచ్చేటటువంటిదంతా కూడా లాభం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ స్థాయిని దాటి అమ్మకాలను మనం చేసినట్లయితే సంస్థకు లాభం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అయితే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేటటువంటిది, స్థూలంగా మార్జినల్ కాస్టింగ్ అనేటటువంటిది, కొన్ని అజంప్షన్స్, కొన్ని ప్రమేయాల ఆధారంగా మనము ఈ చాప్టర్ని బేస్ చేసుకున్నాం. ప్రధానంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి దాంట్లో ఈ ప్రమేయాలు చాలా ముఖ్యమైనటువంటివి అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రమేయాలు ఏంటి అంటే, అన్ని వ్యయాలను కూడా స్థిర చర వ్యయాలుగా భావించడం జరుగుతుంది. అన్ని వ్యయాలను కూడా మనం స్థిర చర వ్యయాలుగా వర్గీకరించవచ్చు, విభజించవచ్చు అనేటటువంటిది ఇందులో ప్రధాన ప్రమేయం. 2, చరవ్యయాలు యూనిట్కు స్థిరంగా ఉంటాయి. మనం ఎంత ఉత్పత్తి చేసినా కూడా చరవ్యయం యూనిట్కి అనేటటువంటిది స్థిరంగా ఉంటుంది అనేటటువంటిది ఇంకొక భావన లేదా ప్రమేయం. అదేవిధంగా 3, మొత్తం స్థిర వ్యయం కూడా స్థిరంగా ఉంటుంది అని భావించడం జరుగుతుంది. మొత్తం స్థిర వ్యయం ఎప్పటి వరకు స్థిరంగా ఉంటుంది అనేటటువంటిది మనం చేసినట్లయితే, మన సామర్థ్యం 100 యూనిట్ల ఉత్పత్తి మన మిషనరీ సామర్థ్యం ఉన్నదనుకోండి, అక్కడ వరకు స్థిరంగానే ఉంటుంది. ఇక్కడ మన ఉత్పత్తి స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచితే స్థిర వ్యయం కూడా మారుతుంది, కానీ దాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకో మనం. ఇక్కడ మొత్తం వ్యయం కూడా స్థిరంగా ఉంటుంది అని చెప్పి భావించడం జరుగుతుంది. ఇంకా అమ్మకాల పరిమాణం మారినా అమ్మకం ధర మారదు అని ఇంకొక ప్రమేయం. అమ్మకాలను మనం పెంచినా తగ్గించినా ధర మాత్రం, అమ్మకం ధర ఫర్ యూనిట్ మాత్రం సేమ్ ఉంటుంది అని చెప్పి భావించడం జరుగుతుంది. ఇంకొకటి, శ్రామికుని యొక్క ఉత్పాదకత కూడా మారదు. శ్రామికుడు అంటే నిర్ణీత టైంకి ఎంత ఉత్పత్తి చేస్తాడో అంత ఉత్పత్తే చేస్తాడు, ఒక కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ చేయడు అని చెప్పి భావించడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఉత్పత్తికి అమ్మకానికి మధ్య సరైన సమన్వయం ఏర్పడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు.
ఒక రిలేషన్షిప్ అనేటటువంటిది ఏర్పడుతుంది ఉత్పత్తికి అమ్మకానికి మధ్య. అదేవిధంగా ఈ మనం చెప్పుకునేటటువంటి కాన్సెప్ట్ లాభనష్టరహిత బిందువు దాన్ని తీసుకురావాలంటే ఎంత మనము ఏ రకంగా దాన్ని తీసుకురావచ్చు, లాభనష్టరహిత బిందువును ఎట్లా కనుక్కోవాలా. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం లాభనష్టరహిత బిందువు అంటే లాభం కానీ నష్టం కానీ లేనటువంటి పరిస్థితి, మొత్తం అమ్మకాలు మొత్తం వ్యయానికి సమానంగా అయ్యేటటువంటి స్థితి, మొత్తం వ్యయాలు మొత్తం రాబడికి సమానంగా అయ్యేటటువంటి స్థితి అని చెప్పి చెప్పుకున్నాం. కొత్త సంస్థలు ఏర్పడినటువంటి సంస్థలన్నీ కూడా ఈ లాభనష్టరహిత బిందువును అందుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. లాభనష్టరహిత బిందువు అందుకోవాలంటే మనం ఏ రకంగా దాన్ని ఫార్ములాస్ రూపంలో మనం లెక్కలో ఎట్లా చూపించవచ్చు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సో బీఈపీని మనం యూనిట్స్లలో తెలుసుకోవచ్చు, రూపీస్లలో తెలుసుకోవచ్చు. బీఈపీ అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్లో ఈజీక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ ఫర్ యూనిట్, అంటే స్థిర వ్యయము డివైడెడ్ బై కంట్రిబ్యూషన్ ఒక యూనిట్, ఒక యూనిట్ కంట్రిబ్యూషన్ అనేటటువంటిది. దీన్నే ఫిక్స్డ్ కాస్ట్ బై సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అని కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా బీఈపీ ఇన్ రూపీస్ మనం తీసుకున్నట్లయితే ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ ఇంటూ సేల్స్, సేల్స్ పెడితే మనకు మొత్తంలో వస్తుంది. అదేవిధంగా ఇంకొక ఫార్ములా కూడా మనం చెప్పుకోవచ్చు, బీఈపీ ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో ఆధారంగా కూడా మనం తెలుసుకోవచ్చు, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో మూడు రకాలుగా మనం తెలుసుకుంటున్నాం. బీఈపీ ఇన్ యూనిట్స్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ ఫర్ యూనిట్ అనేటటువంటిది ఫస్ట్ ఫార్ములా యూనిట్స్లలో తెలుసుకోవడానికి. రెండవది మొత్తం విలువలో తెలుసుకోవడానికి ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ ఇంటూ సేల్స్, స్థిర వ్యయాలు డివైడెడ్ బై కంట్రిబ్యూషన్ ఇంటూ అమ్మకాలు అనే ఫార్ములా ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మూడో ఫార్ములా ఏంటంటే బీఈపీ ఇన్ రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో, దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ద్వారా దీన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఒక అమ్మకం ధర ఒక యూనిట్కు 10 రూపాయలు అయితే, చర వ్యయం ఒక యూనిట్కి 6 రూపాయలు అయితే, స్థిర వ్యయము ఒక 10,000 రూపాయలు ఉన్నట్లయితే, దీంట్లో మనం కంట్రిబ్యూషన్ను లాభ పరిమాణ నిష్పత్తి అంటే పీవీ రేషియో, లాభనష్టరహిత బిందువు అమ్మకాలు అంటే బీఈపీ అమ్మకాలు, ఆశించిన లాభము ఒక 15,000 రావాలంటే అమ్మకాలు ఎన్ని జరపాలి, అదేవిధంగా అమ్మకాలు 70,000 అయితే లాభం ఎంత అనేటటువంటి ప్రాబ్లం మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ మార్జినల్ కాస్టింగ్ని మొత్తం అర్థం చేసుకోవడానికి కూడా ఈ ప్రాబ్లం ఉపయోగపడుతుంది. ఇందులో మళ్ళొక్కసారి చెప్తున్నా నేను ప్రాబ్లం. అమ్మకం ధర యూనిట్కు 10 రూపాయలు, చర వ్యయం యూనిట్కు 6 రూపాయలు, స్థిర వ్యయం మొత్తము 10,000. ఇందులో మనం కంట్రిబ్యూషన్ అంటే ఆటోమేటిక్గా తెలుసుకోవాల్సి వస్తుంది. రెండవ అంశం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ తెలుసుకున్నది లాభ పరిమాణ నిష్పత్తి అంటే పీవీ రేషియో, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. మూడవది లాభనష్టరహిత బిందువు అమ్మకాలు, బ్రేక్ ఈవెన్ సేల్స్. మూడవది ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్, డిజైర్డ్ ప్రాఫిట్, 15,000 రావడానికి సేల్స్ ఎంత. అదేవిధంగా నాలుగో అంశము సేల్స్ 70,000 అయితే ప్రాఫిట్ ఎంత, లాభం ఎంత అనేటటువంటిది మనం తెలుసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ చూసినట్లయితే ఫస్ట్ మనం ఏమనుకున్నాం, కంట్రిబ్యూషన్ తెలుసుకోవాలని అనుకున్నాం. కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు మీకు అందరికీ కూడా తెలుసు అమ్మకాలు మైనస్ చర వ్యయం. సో ఎంత వస్తుంది మనకు, అమ్మకాలు యూనిట్ ధర ఎంత ఉన్నది 10 రూపాయలు ఉంది, అదేవిధంగా చర వ్యయం 6 రూపాయలు ఉంది. సో 10 రూపాయల నుంచి 6 రూపాయలు తీసేస్తే మనకు కంట్రిబ్యూషన్ 4 రూపీస్ వస్తుంది. ఈ 4 రూపీస్కి పీవీ రేషియోకి సూత్రం చూసినట్లయితే కంట్రిబ్యూషన్ బై అమ్మకాలు, కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఇక్కడ కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 అని వేసుకోవచ్చు మనం. సో దాన్ని మనం చూసినట్లయితే 6/10 వస్తుంది, 4/10 వస్తుంది మనకి. ఎంత, 10 - 6/10 కాబట్టి 10 - 6 = 4, 4/10 వస్తుంది. సో 4/10 × 100 పీవీ రేషియో వేసుకుంటే మనకి 40% పీవీ రేషియో వస్తుంది. పీవీ రేషియో 40% వచ్చింది. పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు కంట్రిబ్యూషన్ బై సేల్స్ అని అనుకున్నాం. కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు మనకి 4 రూపీస్ వచ్చింది, సేల్స్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్. 4/10 × 100 = 40%. రెండవది మనం
రెండవది మనం సేల్స్ ఎట్ డిజైర్డ్ ప్రాఫిట్ అనేటటువంటిది మనం చూసినట్లయితే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో అనేటటువంటిది ఫార్ములా. స్థిర వ్యయాలు ప్లస్ ఆశించిన లాభము డివైడెడ్ బై పీవీ రేషియో అంటే లాభ పరిమాణ నిష్పత్తి వేస్తే ఆశించిన లాభానికి అమ్మకాలు అనేటటువంటిది మనకు వస్తుంది. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అనేటటువంటిది 10,000 ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ అనేది 15,000 డివైడెడ్ బై 40% వేసినట్లయితే మీకు 25,000 బై 40% అవుతుంది 62,500 అవుతుంది. 62,500 సేల్స్ చేస్తే మనకు ఎంత లాభం వస్తుంది? 15,000 లాభం వస్తుంది. సో మనం 62,500 సేల్స్ చేయాలి. అదేవిధంగా మనకు సేల్స్ 70,000 ఉంటే లాభం ఎంత అనేటటువంటిది మనం ఇంకొక అంశాన్ని మన క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో దాంట్లో పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ అనేటటువంటిది మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టుని మనం కనుక్కోవాలి. ఈ ఫార్ములాని కొంచెం తిప్పాలి. సో కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సేల్స్ ఇంటూ పీవీ రేషియో అవుతుంది. డివిజన్లో ఉండేటటువంటి సేల్స్ పీవీ రేషియోకి వచ్చేసరికి ఇటు రివర్స్లో రావడం జరుగుతుంది. సో సేల్స్ ఇంటూ పీవీ రేషియో అవుతుంది కంట్రిబ్యూషన్. సో కంట్రిబ్యూషన్ అంటే ఏందో తెలుసు మీకు. కంట్రిబ్యూషన్లో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఎంతో కూడా తెలుసు మీకు, 10,000 ఉన్నది ఫిక్స్డ్ కాస్ట్. ఇక్కడ సేల్స్ 70,000 ఉన్నప్పుడు మనం దీన్ని చేసినట్లయితే మీకు ఈజీగా అది వచ్చే అవకాశం ఉంటుంది. 70,000 ఇంటూ పీవీ రేషియో 40% వేయాలి. 28,000 మన కంట్రిబ్యూషన్ వస్తుంది. సో 28,000 కంట్రిబ్యూషన్లో నుంచి 10,000 మనం ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే 18,000 ప్రాఫిట్ అనేటటువంటిది కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ రక్షణ అవధి అనేటటువంటిది ఇంకొక భావన. వాస్తవ అమ్మకాలకు లాభనష్టరహిత అమ్మకాలకు మధ్య ఉండేటటువంటి వ్యత్యాసాన్నే రక్షణ అవధి అని అంటాము. దీనిని విలువలో కానీ శాతంలో కానీ చెప్పవచ్చు. ప్రతి సంస్థ కూడా బీఈపీని దాటి ఉంటే దానికి ప్రాఫిట్స్లో ఉన్నదన్నట్టు రక్షణ అవధి అనేటటువంటిది ప్రాఫిట్ను సూచిస్తుంది. సో ఎంత ఎక్కువ రక్షణ అవధి ఉంటే అంత మంచిది సంస్థలకని చెప్పి చెప్పుకోవచ్చు, లాభాలలో ఉన్నదని చెప్పి చెప్పుకోవచ్చు. దీన్ని ఫార్ములా ద్వారా రక్షణ అవధి ఈజ్ ఈక్వల్ టు వాస్తవ అమ్మకాలు మైనస్ లాభనష్టరహిత అమ్మకాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆర్ వేరే ఫార్ములా ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. రక్షణ అవధి శాతంలో కావాలంటే రక్షణ అవధి అమ్మకాలు బై వాస్తవ అమ్మకాలు ఇంటూ 100 ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇంకా ప్రాఫిట్ బై పీవీ రేషియో ద్వారా కూడా రక్షణ అవధి మనకు వస్తుంది, లాభం బై పీవీ నిష్పత్తి ద్వారా. సో ఇక్కడ ఈ మార్జినల్ కాస్టింగ్ను దేనికోసం ఉపయోగిస్తాము అనేటటువంటిది మనం ప్రధానంగా చూసినట్లయితే వ్యయ నియంత్రణ, కాస్ట్ కంట్రోల్ అనేటటువంటిది ప్రధానంగా. మనం ముందే చెప్పుకున్నట్లుగా ఇందులో స్థిర వ్యయము చర వ్యయం అనేటటువంటిది విభజిస్తాం. కాబట్టి స్థిర వ్యయాన్ని అత్యున్నత స్థాయి నిర్వాహకులు, మేనేజ్మెంట్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు కొనేటప్పుడు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానీ మిషనరీ ప్రొక్యూర్మెంట్ కానీ వాళ్ళు డిసిషన్స్ చాలా వ్యయ అంటే కాస్ట్ కంట్రోల్ లెవెల్లో తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ప్రొడక్షన్ లెవెల్లో లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ చరవ్యయాల దగ్గర ఉంటారు, అంటే ఉత్పత్తి చేసేటటువంటి దగ్గర ఉంటారు. సో వాళ్ళు రా మెటీరియల్స్ని కానీ శ్రామికులను కానీ పవర్ కానీ వృధా కాకుండా వాళ్ళు చూసుకుంటారు. అట్లా వ్యయ నియంత్రణకి ఇది ఉపయోగపడుతుంది. రెండవది లాభ ప్రణాళిక. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా అమ్మకాలు ఇంత చేస్తే లాభం ఎంత వస్తుంది అనేటటువంటిది చూసినాం. సో ఆ రకంగా ప్రాఫిట్ ప్లానింగ్ చేసుకుంటాం. ఇంకా సామర్థ్యాల లెక్కింపు, ఎవాల్యుయేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో రెండు మూడు అంశాలను మనం ఉత్పత్తి చేస్తున్నట్లయితే ప్రతి దాంట్లో ఎంత లాభం వస్తుంది అనేటటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మేనేజ్మెంటు నిత్య జీవితంలో తీసుకునేటటువంటి చాలా కీలక నిర్ణయాలు ఈ మార్జినల్ కాస్టింగ్ ద్వారా తీసుకోవచ్చు. అవేంటి అంటే అమ్మకం ధరను నిర్ణయించడం. సో అమ్మకం ధరను ఎట్లా నిర్ణయించాలి అనేటటువంటిది వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. అమ్మకం ధరను తక్కువగా నిర్ణయించి మార్కెట్లో ఎక్కువ సేల్స్ చేస్తే కూడా సేమ్ లాభం వస్తుంది. అమ్మకం ధరను ఎక్కువగా నిర్ణయించి తక్కువ అమ్మకాలు జరిపినా కూడా మనకు ప్రాఫిట్ సేమ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఏ రకమైన ధర నిర్ణయించాలి అనేటటువంటిది పోటీ పరిస్థితులలో ఇతర పరిస్థితులలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటాం మనం ప్రైస్కు సంబంధించి, సేల్స్ ప్రైస్కి సంబంధించి. కీఆర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అనేటటువంటిది రా మెటీరియల్స్ కానీ ఇంకా లేబర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇట్లాంటి చాలా అంశాలు కొరతగా ఉన్నప్పుడు కీ ఫ్యాక్టర్స్ అంటాం, వాటిని కీఆర్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనం రకరకాల వస్తుత్పత్తులను చేస్తున్నప్పుడు రా మెటీరియల్ మనకి కీ ఫ్యాక్టర్గా ఉంటే ఏ వస్తువుకైతే మనకి కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుందో ఆ వస్తువును మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకొని మిగతా వాటిని కొంచెం తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కీ ఫ్యాక్టర్ డిసిషన్స్ తీసుకుంటాం.
ఇంకొకటి మేక్ ఆర్ బై డిసిషన్స్ అనేటటువంటి కూడా దీని ద్వారా తీసుకోవచ్చు మనం. మేక్ ఆర్ బై డిసిషన్స్ అనేటటువంటిది మనం ఏంది అంటే, మనం ఒక వస్తువును మన సంస్థలోనే ఉత్పత్తి చేయాలన్నా లేక బయట నుండి తెప్పించుకోవాలన్నా. సో మన సంస్థలోనే ఉత్పత్తి చేసుకుంటే దానికి వ్యయం ఎంత అవుతుంటుంది? మన సంస్థలో ప్రధానంగా స్థిర వ్యయం అనేటటువంటిది మనం ఉత్పత్తి చేసినా చేయకపోయినా అవుతుంది. అంటే మిషనరీ అనేది, బిల్డింగ్ అనేటటువంటిది మనం ఉత్పత్తి చేసినా చేయకపోయినా అవుతుంది. కేవలం మనం దేన్ని స్టాప్ చేయొచ్చు? రా మెటీరియల్స్ను, లేబర్కి అయ్యేటటువంటి చెరవ్యయాలను స్టాప్ చేయొచ్చు. అంటే మనం బయట నుంచి కొంటే మనకు చెరవ్యయం కన్నా తక్కువకి మనకు బయట దొరికినట్లయితే కొంటే బాగుంటుంది అనేది. అంటే కొంటే బాగుంటుంది ఓకే, కానీ అది నిరంతరంగా వాళ్ళు మనకు సప్లై చేస్తారా, ఇంకా ఇతర కారణాలను కూడా మనం పరిశీలించి మేక్ ఆర్ బై డిసిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆశించిన లాభాన్ని రావాలంటే మనం ఎంత సేల్స్ చేయాలి అనేటటువంటిది, ఇంకా షట్ డౌన్ ఆర్ కంటిన్యూ డిసిషన్స్ అనేటటువంటివి కూడా దీని ద్వారా తీసుకోవచ్చు. అంటే ఒక సంస్థను మూసివేయాలా, కొనసాగించాలా అనేటటువంటిది. అదేవిధంగా ధరల మార్పు వల్ల ప్రభావం ఎట్లా ఉంటుంది అనేటటువంటిది మనం దీంట్లో చూడొచ్చు. సో ముఖ్యంగా మనం ఈ చాప్టర్లో కంట్రిబ్యూషన్ అంటే ఏంటిది అనేటటువంటిది వివరణాత్మకంగా తెలుసుకోవడం జరిగింది. అమ్మకాలకు చెరవ్యాలకు మధ్య వ్యత్యాసమే కంట్రిబ్యూషన్ అని అనుకున్నాం. అదేవిధంగా ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో, పీవీ రేషియో అనేటటువంటిది మనం చూసినట్లయితే అమ్మకాలకు, లాభానికి లేదా కంట్రిబ్యూషన్కి మధ్య సంబంధాన్ని ఇది తెలియజేస్తుంది అని చెప్పుకోవడం జరిగింది. పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 అని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా పీవీ రేషియోను ఇతర పద్ధతిలో కూడా చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100 అని కూడా చేసుకోవచ్చు అని చెప్పుకోవడం జరిగింది. మూడవ ముఖ్యమైనటువంటి అంశము బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేటటువంటిది మనం తెలుసుకున్నాం. లాభనష్టరహిత బిందువు అనేటటువంటిది, లాభనష్టరహిత బిందువును తెలుసుకోవాలంటే మనకు మూడు సూత్రాల ద్వారా మనం తెలుసుకున్నాము. ప్రధానంగా బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ ఫర్ యూనిట్ ద్వారా తెలుసుకున్నాము. అదేవిధంగా ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో ద్వారా మొత్తం తెలుసుకోవచ్చు. ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ ఇంటూ సేల్స్ ద్వారా మొత్తం బ్రేక్ ఈవెన్ అమ్మకాల గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా రక్షణ అవధి గురించి కూడా మనం తెలుసుకున్నాము. సో రక్షణ అవధి అని అంటే వాస్తవ అమ్మకాలకు, బ్రేక్ ఈవెన్ అమ్మకాలకు మధ్య ఉండేటటువంటి వ్యత్యాసాన్ని వాస్తవ రక్షణ అవధి అనేటటువంటిది. రక్షణ అవధి చాలా ఎక్కువగా ఉంటే బాగుంటుంది అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. సో ఇంకా ఒక ప్రాబ్లం ద్వారా బీఈపీని మనం ఎట్లా తెలుసుకోవచ్చు అనేటటువంటిది చూసినట్లయితే, బీఈపీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సో మార్జినల్ కాస్టింగ్ మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా, మనం కామర్స్ విద్యార్థులుగా మీరంతా కూడా ఎంటర్ప్రెన్యూర్స్ కాబోతారు కాబట్టి, ఉత్పత్తిదారులు కాబోతారు, ఉద్యమదారులు కాబోతారు కాబట్టి, ఉత్పత్తిదారులు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ వ్యయాల మీద కాన్సన్ట్రేషన్, వ్యయాలను అవగాహన చేసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. ఏవి స్థిర వ్యయాలు, ఏవి చెరవ్యయాలు, సో వాటి ఆధారంగా మనం తొందరగా లాభనష్టరహిత పరిస్థితిని ఎప్పుడు చేరుకుంటామో, ఎప్పుడు మనం లాభాలలో ఉంటామో అనేటటువంటిది, పోటీదారుల పరిస్థితి ఏ రకంగా ఉంది, మనం ఏ ధర పెడితే వాళ్ళను నెట్టుకురాగలుగుతాము అనేటటువంటిది ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కాబోయేటటువంటి ఎంటర్ప్రెన్యూర్స్గా వీటి మీద, మార్జినల్ కాస్టింగ్ మీద చాలా అవగాహన ఉండడం అనేటటువంటిది అవసరం. సో చైనీస్ గూడ్స్, ఇంకా ఇతర దేశాల వస్తువులు మన దగ్గర ప్రధానంగా చీప్కి రావడంకి కారణం ఏంటంటే, స్థిర వ్యయాలను వదిలేసి వాళ్ళు ధర నిర్ణయం అనేటటువంటిది చేస్తారు. చెరవ్యయం ఆధారంగా ధర నిర్ణయం చేస్తారు. దానివల్ల తక్కువ కాస్ట్కి ప్రొడక్షన్ ఇవ్వచ్చు. అంటే వాళ్ళు 50% స్కేల్ దగ్గర ప్రొడక్షన్ చేసేటటువంటి దాన్ని 100% స్కేల్ దగ్గర ప్రొడక్షన్ చేసి, అంటే ఉత్పత్తిని పెంచుకొని ధరను తగ్గించి మనకి ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. సో ఆ రకంగా ఈ ప్రాబ్లంను మనం చూసినట్లయితే, ప్రధానంగా అమ్మకం ధర 10 రూపాయలు, చెరవ్యయం 6 రూపాయలు, సంవత్సరానికి స్థిర వ్యయం 1 లక్ష అనేటటువంటిది తీసుకుంటే డిజైర్డ్ ప్రాఫిట్ ఇంత రావాలి, డిజైర్డ్ ప్రాఫిట్ ఇంత రావాలి అనేటటువంటిది మనం చూసినట్లయితే, ప్రధానంగా మనం మార్జినల్ కాస్టింగ్ అనేటటువంటి చాప్టర్ ద్వారా ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా మార్జినల్ కాస్టింగ్ అనేటటువంటి చాప్టర్కి సంబంధించినటువంటి స్థూలంగా విశ్లేషణగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని అర్థం చేసుకోవడం ఈజీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీని ద్వారా మీరు 100% రిజల్ట్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు.
సో దీన్ని మీరు జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి అందరూ కూడా సక్సెస్ఫుల్గా సిఎంఏ అనేటటువంటి సబ్జెక్టు నుంచి పాస్ అవుతారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ అని అన్నారు.